నువ్వు చెప్పిన మాట ఏమిటి, సంతకం పెట్టింది ఏమిటి? బెల్ట్ షాపులు వద్దు అంటూ తొలి సంతకం చేశావు. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు బెల్ట్ షాపుల పరిస్థితి ఏమిటి? ఊరు ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు కనిపిస్తాయి. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన ఎక్కడ చూసినా కూడా ఏం కనిపిస్తాయి? మందు షాపులు కనిపిస్తాయి. తాగడానికి మినరల్ వాటర్ ఉండదు, కానీ ఫోన్ కొడతాను హోమ్ డెలివరీ చేస్తాను, మందు మాత్రం హోమ్ డెలివరీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రియల్ టైం గవర్నెన్స్ లో ఈ ఆర్టీజీఎస్ లో నాలుగైదు షాపులు ఉండడం నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమైన పాలన, ఎంతటి దారుణమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలప్పుడు చెప్పిన ఏ హామీ నెరవేర్చలేదు. రాజకీయాలలో ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా మైకు పుచ్చుకొని చెప్తే, ఆ మైకు పుచ్చుకొని చెప్పిన తర్వాత, ఆ మైకు పుచ్చుకొని చెప్పిన తర్వాత ఎన్నికల ప్రణాళికలో అది చేర్చిన తర్వాత, ఆ ప్రజలు ఓటు వేసిన తర్వాత ఆ హామీలు చేయకపోతే ఆ రాజకీయ నాయకుడిపై సెక్షన్ బొక్కల పెట్టాల్సిన పని లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి. రాజకీయాలు మారాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే మోసం, అబద్ధాలు, అన్యాయం, ఇవి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక అవినీతి ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలిపెట్టడం లేదు, బొగ్గు కరెంటు కొనుగోలు లేదు, రాజధాని భూములు వదిలిపెట్టడం లేదు, విశాఖపట్నం భూములు వదిలిపెట్టడం లేదు, చివరికి గుడి భూములు, దళిత భూములు కూడా వదిలిపెట్టకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే ఎవడు ఎక్కడ పడితే అక్కడ దోచేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో పాలన ఇంత అన్యాయమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పాలన పెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. ఆ సినిమా పేరేమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ దోస్తి. కొత్త సినిమా చంద్రబాబు నాయుడు గారు తీస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు మన రాష్ట్రానికి రాగలుగుతుందా? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటేయగలుగుతారా అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన కోసం తన కేసుల మీద తనకు విచారణ జరుగుతుందని భయం పట్టుకుంది. తన కేసుల మీద ఓటుకు నోట్లు వస్తూ, ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణలో. నిజంగా అవినీతి సొమ్ముతో ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాల. తినింది అరగల, తినింది అరక ఏం చేశాడు? మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు, ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి. అది తినింది అరగల, తినింది అరకేం చేశాడు? తెలంగాణకు వెళ్ళాడు. తెలంగాణకు వెళ్ళి అక్కడ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకునే దానికోసం ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? కోట్ల రూపాయల డబ్బులు సూట్ కేసుల్లో పెట్టుకుని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆ కేసులు బయటకు వస్తాయేమో, ఆ కేసుల మీద విచారణ జరుగుతుందేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ రాష్ట్రాన్ని అమ్మేసిన అదే కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన అదే కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ సపోర్ట్ కోసం బయలుదేరిపోయి అడిగాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. తన మీద విచారణ జరిగినప్పుడు, తన మీద విచారణ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారికి సహాయంగా పార్లమెంటులో గొడవ చేయాలట. ఆ గొడవ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేదానికి సిద్ధమయ్యాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి కాంగ్రెస్ ఇంకా ఎంత అన్యాయమైన పార్టీయో ఇంకా ఒకసారి చెప్పాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న 2018 జూన్ 8న చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పాలన మీద, కాంగ్రెస్ పార్టీ
ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ అనింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతిపరుడు, చంద్రబాబు నాయుడు గారు అంతటి అన్యాయస్తుడు, ఈ ప్రపంచంలో ఎవడూ లేడు అని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మీద కాంగ్రెస్ పార్టీ పుస్తకం రిలీజ్ చేసి, అది రిలీజ్ చేసిన జూన్ 8, 2018 నుంచి 4 నెలలు తిరగకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన అవినీతి సొమ్ములో కాస్త వాటా ఇచ్చేసరికి ఈ కాంగ్రెస్ గారు తుచ్చత కట్టడానికి ముందుకు పోయింది. నిజంగా ఈ రాజకీయాలను ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అనైతిక పొత్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూడమని.